లోకాపేట భూములను ప్రభుత్వం అమ్మడం సిగ్గుచేటని టీపీసీసీ రాష్ట్ర సెక్రటరీ ఆవుల రాజిరెడ్డి అన్నారు. ప్రజల సొమ్మును అమ్ముకోవడం ఏంటని నిలదీస్తే అరెస్టులు చేస్తారని ఆయన మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు ఇనుమల్ రేవంత్ రెడ్డి, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజ్ నరసింహ, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను కూడా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధనార్జన ధ్యేయంగా భూములను అమ్ముకుంటూ ప్రజల మనసులు మార్చేందుకు పనికిరాని పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల మన్ననలు అందుకునేందుకు తెరాస ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. వైస్ ప్రెసిడెంట్లను, జనరల్ సెక్రటరీలందరినీ కూడా ముందస్తు హౌస్ అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికం, చాలా ఆక్షేపణీయం. ఎందుకంటే కోకాపేట్ ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులవి. వాటిని అమ్మాలనే నిర్ణయానికి రావడానికి ప్రభుత్వానికి సరైన కారణాలు చూపించలేదు. కేవలం ప్రభుత్వ భూములను రక్షించుకోలేని పరిస్థితిలో ఉండి మేము అమ్మాల్సి వస్తుందని చెప్పడం చాలా దారుణం, దయనీయం. ఈ ప్రభుత్వ పనితీరుకు వాళ్ళ మాటలే నిదర్శనం. ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అస్తవ్యస్తమైన పరిపాలనలో ఈ ప్రభుత్వం ధనిక రాష్ట్రం అని చెప్పుకొని కూడా ఈరోజు ప్రభుత్వ భూములను అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. అంటే వీళ్ళకు పరిపాలన మీద ఎలాంటి అనుభవం కానీ వాళ్ళకు ఆసక్తి కానీ లేదు. ఈ ఎలాగైనా ఈ ప్రభుత్వ సొమ్మును కాజేయాలనే ఒక గుణంతోనే, దురాలోచనతోనే ఈ కార్యక్రమం చెప్పినట్టు కనబడుతుంది. ఎందుకంటే దీంట్లో 1000 కోట్ల కుంభకోణం ఉన్నదని మా పీసీసీ ప్రెసిడెంట్ ఆధారాలతో సహా ఈ ప్రజల ముందుంచిండు. మరియు ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆ ప్రభుత్వ భూముల దగ్గరికి వెళ్ళి ప్రజల సమక్షంలో ఈ వాళ్ళు చేసినటువంటి అవినీతిని ప్రజలకు చెప్పడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ప్రజలకు అందరికీ అర్థమైపోయి అందరూ వాళ్ళని తిట్టుకునే పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో ముందస్తు అరెస్టులు చేయడం, గొంతు నొక్కడం, మీడియాలను కూడా నియంత్రించడం అనేది ఇది అప్రజాస్వామికం. ముఖ్యంగా ఈ విషయాన్ని పార్లమెంట్లో చర్చించడానికి మా అధ్యక్షుడు ఈరోజు ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ సమావేశంలో పాల్గొనేది ఉండే ఆయన, అది కూడా నియంత్రించేందుకు ఆయన హౌస్ అరెస్ట్ చేయడం, పార్లమెంట్కు కూడా వెళ్ళనీయకపోవడం, ఇది నిజంగా ప్రజాస్వామిక సూత్రాలకు పూర్తిగా విరుద్ధం. కాబట్టి ఈ వచ్చే రోజుల్లో ఈ కోకాపేట భూముల మీద కంటిన్యూస్గా పీసీసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని, మరియు ఈ ప్రభుత్వ భూములను సంబంధించిన ఆస్తిని మళ్ళా ప్రజలకు చెందే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ముందు ముందు చూపెడతామని అందరికీ ఈ సందర్భంగా చెప్తున్నాను. జై కాంగ్రెస్.